అస్మద్గురు విషోనమ్మ మిత్రులారా మొదటి ప్రశ్న ఏమిటి అంటే నెమలికన్ను నెమలి ఈక అది ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదా ఇది ప్రశ్న ఇది చాలా తమాషా ప్రశ్న ఒకప్పటి రోజుల్లో నెమలి ఈక లేని ఇల్లు ఉండేది కాదు ప్రత్యేకించి ఇంట్లో పిల్లలు చదువుకునే వాళ్ళు ఉన్నప్పుడు అంటే అప్పట్లో ఎన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ లాంటివి లేవు మామూలుగా వీధి వాళ్ళు అవన్నీ కూడా ప్రతి పిల్ల పిల్లవాడి పుస్తకాల్లో నెమలికన్ను తప్పనిసరిగా ఉండేది ఎందుకని ఈక కనుక పుస్తకంలో పెట్టినట్టయితే ఆఖరికి ఈకలో ఉండే చిన్న చిన్న లేశము అవి పెట్టుకున్నా కూడా చక్కగా చదువు బాగా వస్తుంది బాగా జ్ఞానం కలుగుతుంది ఇది ఒకప్పటి నమ్మకం ఒకప్పటి పాత కథలు మీరు ఉన్నట్టయితే అంటే పత్రికా ప్రభ ఇలాంటి వాటిలో వచ్చేవి ఇలాంటి కథల్లో నెమలి కన్ను ఒక కథ కూడా ఉంది ఇది విశేషం అయితే దీనికి ఉన్న విశేషం ఏమిటి అంటే మీకు గరుత్మంతుడు తెలుసు కదా గరుత్మంతుడు అతను కొన్నాళ్ల తర్వాత ఆవిర్భవించాడు సరే ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు దేనికోసం తన తల్లి దాస్య విమోచనం చేయాలంటే అమృతం పట్టుకొచ్చి అడిగింది కద్రువ అడిగితే అమృతం పట్ రావడానికి వెళ్ళాడు అక్కడ యుద్ధం అది అయ్యింది అమృతాన్ని సంపాదించాడు ఇంద్రుడు వెనకాల పడ్డాడు యుద్ధం చేస్తూ వజ్రాయుధాన్ని ప్రయోగించాడు అయ్యా మీరు నెమలికన్న గురించి అడుగుతుంటే గరుత్మంతుడు అంటున్నారు ఏమిటండి అనుకుంటారా కంగారు పడకండి ఎప్పుడైతే వజ్రాయుధాన్ని ప్రయోగించాడో గరుత్మంతుడి బలం ఎంత గొప్పది అంటే వజ్రాయుధం కూడా అతన్ని ఏమీ చెయ్యలేదు అది స్థితి అప్పుడు గనక ఇంద్రుడికి అవమానం జరుగుతుంది అందుకని గరుత్మంతుడు ఏం చేశాడంటే నీకు అవమానం జరగడం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఆ వజ్రాయుధం దెబ్బకి తన రెక్కలో ఒక ఈక కిందకి పడేశాడు ఏమిటి రెక్కలు అనేవి బృహత్ రథంతరవు పక్షౌ బృహత్తు రథంతరం అని చెప్పి వేదంలో ఉన్న రెండు ఛందస్సులు దాంట్లో ఒక ఈక నేల మీద పడింది ఆ పడిన చోటులోంచి అద్భుతమైన ఓషధులు మొలిచాయి ఆ పడిన చోటు కారణం చేత నెమలి పుట్టింది నెమలి పుట్టుక చాలా గొప్పది చాలా తమాషా అయింది అంటే ఏమిటి ఒక పక్క ఇంద్రుడి కారణం చేత ఇంద్రుడి వజ్రాయుధం కారణం చేత గరుత్మంతుడి కారణం చేత గరుత్మంతుడు మామూలు వాడు కాదండు అయి కద్రువా వినత లోపల వినత కుమారుడు ప్రజాపతి కొడుకు వేల ఏళ్ళు తపస్సు చేసిన ప్రజాపతి ఆయన శక్తి ఉంది ఈ గరుత్మంతుడికి విష్ణు బలం ఉంది విష్ణువునే వరం కోరుకోమన్నాడు అలాంటి మహానుభావుల స్పర్శ ద్వారా వచ్చిన ఒక పక్షి నెమలి మరి నెమలి కను ప్రత్యేకత ఏమిటంటారా నెమలికున్న విశేషం తెలుసా అండి మిగిలినవన్నీ కూడా పెంటితోటి సంపర్కం జరిగితేనే గర్భం ధరిస్తాయి కానీ నెమలి అసలు తన ఆడ తోటి కలవదు కానీ ఆడనమలి గర్భం ధరిస్తుంది ఇది ఎలాగండి అంటే ఆడ నెమలి ఏం చేస్తుందంటే మగనెమలి నాట్యం చేస్తూ ఉన్నప్పుడు పులిప్పి నాట్యం చేస్తూ ఉంటుంది కదా ఆ నాట్యం చేసేటప్పుడు దాని కంటి వెంట నీటి ధార కారుతుంది నీటి చుక్కలు పడతాయి ఈ చుక్కలు పడితే ఈ ఆడ నెమలి ఆ చుక్కలు తాగుతుంది గర్భం ధరిస్తుంది అంటే నెమలి దేనికి సంకేతం అనమాట బ్రహ్మచర్యానికి సంకేతం అందుకనే కృష్ణుడు నెమలి కన్ను పెట్టుకుంటాడు దేనికి గుర్తుంది నాకు పదహారు వేల మంది ఎంతమంది ఉన్నా ఏనుమండుగురు భార్యలున్నా అరవై వేల మంది గోపికలున్నా నేను ఆ జన్మ బ్రహ్మచారిని ఆ జన్మ బ్రహ్మచారి అనడానికే గుర్తు కూడా ఉంది పరీక్షిత్తు బతికాడు అర్జునుడు బతికాడు మరో సందర్భమైంది ఇన్ని సందర్భాల్లో జరిగింది అంటే ఇంతకీ నెమలికన్ను ఉన్నందువల్ల ఏం జరుగుతుంది మొదటిది వేదశక్తి మన లోపల ప్రవేశిస్తుంది అంటే అధరణ వేదంలో ప్రత్యేకించి ఈ నెమలి కన్ను గురించి నెమలి ఈకల గురించి ఒక ఏడెనిమిది మంత్రాలు ఉన్నాయి అక్కడ ఏం చెప్తారంటే అద్భుతమైన ఓషధులు జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధులన్నీ తొలగించేది నెమలి ఈక నెమలి ఈక ఎక్కడ ఉంటుందో గ్రంథాలలో ఉంటే ఆ గ్రంథంలో ఉండే విశేషం పిల్లలకి బాగా అవగాహన అవుతుంది అలాగని చెప్పి రెండోది చెప్పారు మూడవది నెమలియక ఉన్న చోట పిశాచములు భూతములు ఇలాంటివి తొలగిపోతాయి నెమలీక ఉన్న చోట అది పెట్టినట్టయితే బాలంతరాళ్ళకి ఆరు నెలల దాకా సంపూర్ణమైన ఆరోగ్యము ఇవన్నీ కూడా అధరుణవేదంలో ఒక్క తోట చెప్పలే ఐదారు చోట్ల కనిపిస్తాయి అన్ని క్రోడీకరించుకోవాలి ఇది ఆయుర్వేద వైద్యుల్లో కొంతమందికి మాత్రమే పెద్దలకి తెలుసును ఇది విశేషం అంటే నెమలీక దేనికి సంకేతం అనమాట వేదమునకు సంకేతము అలాగే వజ్రాయుధాన్ని తట్టుకునేలాంటి బలముందే అలాంటి బలము మన లోపల ప్రవేశిస్తుంది అది రెండవది మూడవది బ్రహ్మచర్యానికి సంకేతం బ్రహ్మచర్యానికి సంకేతమే కాదు సత్సంతానానికి సంకేతము నాలుగవది భూత ప్రేత లక్షణాలు లక్షణాలేవి మనని అంటకుండా ఉంటాయి ఇది ఇంకొక తమాషా చెప్పాలి గ్రీక్ రోము చరిత్రలో మహారాజులు ఉండేవారు వాళ్ళు ప్రత్యేకించి భోజనశాలలో నెమలి ఈకలు పక్కన పెట్టుకునేవారు వాళ్ళు ఏమిటది భోజనం అంతా అయిన తర్వాత కొంచెం అటు ఇటుగా కొంచెం ఓవర్లోడ్ అయింది అనుకోండి బండి అంటే పొట్ట నిండుగా తినేసి కొంచెం ఎక్కువ తిందారనుకోండి అక్కడి నుంచి త్రేన్పులు వేరేవి రావడం ఇలాంటివన్నీ వస్తాయి అక్కడి నుంచి అది అరగడానికి నడవమనేవారు మరి శీతల దేశాలు కదా అవన్నీనూ నడవడం కష్టం వాకింగ్ లాంటివి ఏం చేయాలి భోజనం అయిన తర్వాత ఈ నెమలి తోటి పొట్ట మీద నిముకునేవారు ఇలా నిమురుకునేవారు అన్నమాట తద్వారా లోపల ఉండే ఆ బరువు తగ్గుతుంది తద్వారా అంటే నెమలి ఈకల్ని అలా వాడేవారు అందుకనే చూడండి మనకి మహమ్మదీయ సంస్కృతి లోపల నెమలి ఈకలు ఉన్న కట్ట ఉంటుందో చూచారా దానికి ఉన్న ప్రత్యేకత ఏమిటనమాట దాన్ని ఏదో మనం ఏదో తక్కువగా చూస్తుంటాం కాదండి నెమలి కన్నులతో తయారు చేసిన విసినకర్రతో మహారాజుకి వీస్తున్నారంటే మహారాజు గొప్పతనానికి సంకేతము విష్ణు ధర్మోత్తర పురాణం చెప్తుంది అలాగే దేవాలయాల్లో కూడా నెమలి ఈకతో తయారు చేసిన విశనకర్రలతో స్వామికి ఇలా వీవనలా వీస్తుంటారు ఇది విశేషం అంటే ఎన్ని ఎన్ని ఉన్నాయి చూడ ఉదాహరణలు ఎన్ని ఉన్నాయి అందుకని నెమలి కందులు మనం ఇంట్లో పెట్టుకోవడం తప్పేమీ కాదు నెమలి కందులు అడ్డం అవుతున్నాయనుకోండి దాని ఫ్రేములా కట్టుకున్న గోడకి తగిలించుకోవచ్చు ప్రత్యేకించి చంటి పిల్లలు ఆరు నెలల పిల్లలు ఉన్న ఇళ్ళల్లో మాత్రము ఆ బాలంతరాలు నిద్ర చేసే గది లోపల నెమలి ఈకని కట్ట ఒక నాలుగైదు తీసుకుని పెట్టండి అంతేకాదు ఇంకొక రహస్యం చెప్పాలి నెమలి ఈక తీసుకోవాలంటే నెమలిని పట్టుకుని బలవంతం లాగారనుకోండి దానికి ఆ శక్తి ఉండదు నెమలి నాట్యం చేస్తుంటే దాని ఒంటి మించి జారి దానికి ఉంటుంది అద్భుతమైన శక్తి ఇది విశేషం గ్రీక్ రోమన్ చరిత్ర లోపల నెమలి ఈకకి నెమలి కన్నుకి చాలా విశేషం నెమలి కన్నులో ఎన్ని రంగులు ఉన్నాయి మీరు చెప్పగలరా సృష్టికి సంకేతం అది అంటుంది బ్రహ్మ సూత్ర భాష్యము మరి అర్థమైంది కదా నెమలి కందులు పట్టుకున్న వాళ్ళని తక్కువగా చూడకండి వాళ్ళ వెనకాల ఇంతటి బలమైన కారణాలు ఉన్నాయి వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా అది సంగతి స్వస్తి